కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె నిఖిల అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ రఘునాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామంలో కలెక్టర్ పర్యటించి తనిఖీలు చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోనే వీధుల్లో కాలినడకన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్య ఉన్నట్టు కాలనీ వాసులు తెలుపగా కలెక్టర్ వెంటనే విద్యుత్ శాఖ ఎస్సీకి ఫోన్ ద్వారా చర్యలకు ఆదేశించారు. ఎస్సీ కాలనీలో వీధి దీపాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. వైకుంఠధామాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల్లోని 10 ఎకరాలకు పైగా ఉన్న దేవాదాయ భూమిలో చేపడుతున్న కమ్యూనిటీ ప్లాంటేషన్ను కలెక్టర్ పరిశీలించారు. మొక్కలు రహదారులకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటాలని, పడిపోయిన ట్రీ గార్డులను సరిచేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని అన్నారు. గ్రామంలో ప్రవేశించగానే పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలని కలెక్టర్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కేవలం అధికారులది మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, పల్లెల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంలో డిఆర్డీఓ జి రామ్రెడ్డి, రఘునాథ్పల్లి ఎంపీడీఓ ఎండి హసీం, జెడ్పీటీసీ బొల్లం అజయ్, సర్పంచ్ ఉమారాణి, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.